రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి తమ హాస్పిటల్లో పూర్తిగా ఉచిత ఓపీ నిర్వహిస్తున్నట్లు శ్రీచక్ర హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ అర్చన తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో డాక్టర్ అర్చన మాట్లాడుతూ, కరోనా కొత్త వేరియంట్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రజలందరినీ వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రోత్సహించాలనే సదుద్దేశంతో వ్యాక్సిన్ వేసుకున్న వారికి తమ హాస్పిటల్లో ఉచిత ఓపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీ సోమవారం నుంచి జనవరి 15వ తారీఖు వరకు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర హాస్పిటల్స్లో ఈ ఉచిత ఓపీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అర్చన విజ్ఞప్తి చేశారు. ఇందుకు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నటువంటివి ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజేషన్. దీంతో పాటుగా నాలుగవది అండ్ అతి ముఖ్యమైనటువంటిది వ్యాక్సినేషన్స్. ఈ వ్యాక్సినేషన్స్ కింద చూసుకున్నట్లయితే ఫస్ట్ డోస్ దాదాపుగా ఓన్లీ 87% మాత్రమే తీసుకున్నారు, ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో. అండ్ సెకండ్ డోస్ కూడా అరౌండ్ ఒక 55-57% మాత్రమే ఫినిష్ అయింది. అంటే దాదాపుకి ఈ ఇది నేను చెప్పింది వచ్చి ఎస్పెషలీ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో, అంటే 18-45 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చాలామంది వ్యాక్సిన్స్ తీసుకోలేదు. నాకు తెలియదు ఇక్కడ వచ్చినటువంటి మీ ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఎంతమంది తీసుకున్నారో తీసుకోలేదు అన్నది తెలియదు.